బ్రహ్మాండమైన ఐడియా. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాను. రెండో దిన వృత్తాంతములు 14:11. ఎగిరే తాబేలు గురించి ఇండోనేషియా ప్రాచీన గాథ ఒకటి ఉంది. అది తన నోటిలో ఒక కర్రను పట్టుకుంటే అటూ ఇటూ రెండు గూడబాతులు నోట ఖర్చుకొని ఎగురుతున్నాయి. నేల మీద నుండి చూస్తున్న మనుషులు, ఆహా, ఆ గూడబాతులు ఎంత తెలివైనవో అనటం ఆ తాబేలు విన్నది. దాని అహం దెబ్బతిన్నది. ఈ ఐడియా నాది అని అరిచింది. డబ్బున నేల మీద పడిపోయింది. దాని అహంకారమే దాని పతనానికి హేతువైంది. 41 సంవత్సరాల పాటు ఆసారాజు బలవంతుడుగా, విధేయుడుగా యూదా రాజ్యానికి శాంతి సౌభాగ్యాలు తెచ్చాడు. తన పాలన ఆరంభంలో ఇలా ప్రార్థించాడు, మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. అయితే పరిపాలన చివరి దినాలలో ఉత్తర ఇస్రాయేలు సైన్యాలు దండెత్తి వచ్చినప్పుడు దేవుని నుండి కాక సిరియా రాజును సహాయం అర్థించాడు. తన ఈ బుద్ధిహీనత వల్ల అతని పరిపాలన బలహీనపడింది. దేశం యుద్ధాల పాలైంది. ఎక్కడ తేడా వచ్చింది? గతంలో తన విజయాలను బట్టి అతనిలో గర్వం తలెత్తింది. దేవునిపై ఆధారపడటం మరిచాడు. అందుకని దేవుడు తనను ఆశాపక్షంగా, బలిష్ఠుడిగా కనపరుచుకోవడం మానుకున్నాడు. తమ బ్రతుకుల్లో తనను బలవంతుడిగా కనపరుచుకోవడానికి ఇష్టపడే వారి కోసం దేవుడు చూస్తున్నాడు. వినయంగా దేవునిపై ఆధారపడి జీవితం గడపడం అద్భుతమైన ఐడియా. ఆల్బర్ట్ లీ. దేవునిపై ఆధారపడేవాని కన్నా బలవంతుడు లేడు.